మంచితనం గెలుపుబాట పట్టించునుందా? చంద్రశేఖర్ రెడ్డి గెలుపు ఖాయమా? ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన 88.36% ఓటింగ్నే అందుకు నిదర్శనమా? పట్టభద్రుల రేసులో కంచర్ల శ్రీకాంత్ ముందంజలో ఉన్నట్లేనా? పేర్నాటికి నిరాశ ఎదురుకానుందా? ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిపై రాజకీయ విశ్లేషకుల మాట ఇది. ఎస్, అందరూ అనుకుంటున్నది ఇదే. సోమవారం జరిగిన తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరు, అటు ఉపాధ్యాయులు ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరాసరి నమోదైన ఓటింగ్ శాతం, ఇతర రాజకీయ సామాజిక వ్యక్తిగత అంశాలను పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్లు భిన్నమైన తీర్పుకు నాంది పలికారని అంటున్నారు. అందరూ ఊహించినట్లు అభ్యర్థులు కలలు కంటున్నట్లు కాకుండా రాజకీయ పార్టీల ఆలోచనలకు కూడా అందినటువంటి తీర్పుని ఇచ్చినట్లు ఓటర్ల మనోభావాలు తెలుసుకున్న అనేక మంది అంటున్న మాట కూడా ఇది. అవును, ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఓటర్ల తీర్పు ఇంకెలా ఉన్నా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే ఈ తీర్పుపై అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రాజకీయ విశ్లేషకుల విశ్లేషణతో పాటు మేధావులు ఉపాధ్యాయ ఓటర్ల మనోభావాలను అంచనా వేస్తూ రేపటి ఫలితాలపై వాచ్ దిస్ ఎంట్రీ స్టోరీ. రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది? అధికార పార్టీ అభ్యర్థులు గెలుస్తారా లేక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులా? వారు బలపరిచిన వారా? ఏ ఉపాధ్యాయ సంఘం అభ్యర్థి గెలుస్తారు? రెండో స్థానం ఎవరిది? ఇదే ఇప్పుడు అందరి నోటా వినిపించే మాట. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎన్నికలు పూర్తి కావడంతో పాటు మంచి పర్సంటేజీ ఓటింగ్ నమోదు కావడంతో అందరి అంచనాలు తల్లకిందులు అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకు ప్రధాన కారణంగా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా టీడీపీ అభ్యర్థికి ఓ బలమైన ఉపాధ్యాయ సంఘంపై ఉన్న వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో అనుకూలంగా ఓట్లు నమోదైనట్లు అంటున్నారు. సోమవారం జరిగిన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో మొత్తం ఓటింగ్ సరళిని పరిశీలిస్తే టీచర్స్ ఎమ్మెల్సీ సరాసరి ఓటింగ్ 88.36%, పట్టభద్రుల సరాసరి ఓటింగ్ 63.82% నమోదైంది. ముందుగా అందరూ 50% ఓటింగ్ మించదని అంటున్నా 60% పైగా ఓటింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ లో అయితే ఏకంగా 88.36% నమోదు కావడం విశేషం. ఈ ఓటింగ్ పర్సంటేజీని పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. 50% అంతకన్నా తక్కువ శాతం ఓటింగ్ నమోదై ఉంటే మాత్రం యూటీఎఫ్ బాబురెడ్డికి గాని టీడీపీ బలపరిచిన ఎల్సీ రమణారెడ్డికి గాని అనుకూలంగా ఉండేదని అంటున్నా 88% పైగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా ఉందని అంటున్నారు. అందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు. ఈ ఎన్నికల్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించడం, చంద్రశేఖర్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ఉండటం, సేవా కార్యక్రమాలు, రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందడం, అందరికీ సుపరిచితుడు కావడంతో పాటు కృష్ణ చైతన్య విద్యాసంస్థల ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు చేయూతను అందించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. 3 జిల్లాల్లోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయుల్లో ఆయన పట్ల సానుకూలత ఏర్పడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న మంచి పేరు వల్ల అది పనిచేయలేదని అంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం కూడా అందుకు నిదర్శనమంటున్నారు. దీనివల్ల చంద్రశేఖర్ రెడ్డి బయటపడే అవకాశముందని, ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించిందని, టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు అనుకూలంగా ఉండే అవకాశముందని అంటున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి అనుకూలంగా ఉందని, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం శ్రీకాంత్కు అనుకూలంగా ఉందని అంటున్నారు. అయితే ఈ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేశారనడంలో సందేహం లేదు. ఈ ప్రభావం ఎంతవరకు పట్టభద్రుల మీద చూపించిందో మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే అంటున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు అనుకూలంగా ఉన్నాయని క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి తెలుస్తోంది.
అందుకు మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓట్లు ఉండడంతో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని ఈ క్రాస్ ఓటింగ్ కొందరు కొంప ముంచడం ఖాయమని తెలుస్తోంది. ఈ నెల 16న కౌంటింగ్ మొదలై 17వ తేదీకి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఎల్లుండి సాయంత్రానికి ఎవరి గెలుపు మెజారిటీ ఎంత ఉండొచ్చనేది తేలిపోనున్నట్లు అంతా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి జరిగాయని కూడా చర్చ జరుగుతోంది. టీచర్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. నేను గత 20 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఒక ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్గా అలానే ఒక కాలేజ్ డైరెక్టర్గా రెడ్ క్రాస్ చైర్మన్గా నెల్లూరులో అందరికీ కూడా సుపరిచితుడిని. మరి కొన్ని వేల మంది పిల్లలకి నేను డైరెక్ట్గా టీచింగ్ చేసిన ఒక టీచర్గా కూడా నేను ఎప్పుడూ గర్వపడతాను. మరి అలాంటి టీచింగ్ కమ్యూనిటీకి సంబంధించి ఈరోజు నేను టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం కూడా అది చాలా సంతోషంగా, అది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా కూడా ఫీల్ అవుతున్నాను. అయితే ఈరోజు ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెక్టార్కి అయితే చాలా ప్రయారిటీని ఇస్తూ ఉంది. నాడు నేడు ద్వారా ఈరోజు ఒక అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అలానే అమ్మ ఒడి ఇవ్వడం కానీ, విద్యా కానుక ఇవ్వడం కానీ, ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలా ఇన్ని స్కీముల ద్వారా ఎడ్యుకేషన్ సెక్టార్కి ఒక ప్రయారిటీ ఇస్తున్నప్పటికీ టీచర్లు కొన్ని సమస్యలు ఉన్నాయని వెళితే వాళ్ళల్లో ఎక్కువ వాళ్ళ మాటల్లో కూడా కనపడుతుంది. నేను తప్పకుండా టీచర్లందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ప్రభుత్వం దగ్గర మనకి సరైనటువంటి గౌరవం ఉండి, అలానే ప్రభుత్వం నుంచి మనకు కావాల్సినటువంటి ఏవైతే సమస్యలకు పరిష్కారాలు కావాలనో తప్పకుండా వాటన్నిటికీ కూడా పరిష్కారం తీసుకునే ప్రయత్నిస్తానని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. నేను కంచెల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మనకి మార్చి 13వ తారీఖు ఓటింగ్ జరుగుతోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి. దాంట్లో సందర్భంగా ఇక్కడ డీకేడబ్ల్యూ కాలేజీకి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిమం గౌరవం లేకుండా అభ్యర్థుల పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు, అది ఒకటి. నెంబర్ టూ, ఇక్కడ క్రౌడ్ వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులు వచ్చి గుంపులు గుంపులుగా ఉండి 10వ తరగతి చదివిన వాళ్ళు, 8వ తరగతి చదివిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయిస్తున్నారు. కనీసం క్రౌడ్ని బయటకు పంపించే ఇది లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, డిఆర్ఓ కంప్లైంట్ చేసాం, ఎస్పీ గారికి కంప్లైంట్ చేసాం, ఒకసారి కంప్లైంట్ చేస్తే వచ్చి క్లియర్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంటే కూడా వాళ్ళు అధికార పార్టీకి సహకరిస్తూ ఈ విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అని చెప్తున్నాం. మేము మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అబ్జర్వర్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రాపర్గా కనుక ఎలక్షన్ జరగకపోతే అన్ని రకాలైన కంప్లైంట్లు, అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకి ప్రారంభమైన పోలింగ్ ఇప్పటి వరకు 18% మాత్రమే నమోదైంది. ప్రస్తుతం మనం డీకేడబ్ల్యూ కళాశాల వద్ద ఉన్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీడిఎఫ్ అభ్యర్థి గ్రాడ్యుయేట్స్ 22 మంది, 22 మందిని ఎత్తుక్కొని ఫస్ట్ నెంబర్ 1, 2, 3, 4 ప్రయారిటీ ఇవ్వాలి. ఇటువంటి ఎన్నికల్లో ఓట్ల సంఖ్య తక్కువగా ఉంటే తొందరగా పూర్తవుద్ది, కానీ ఒక్కొక్క బూత్లో 1,000, 1,500 దాకా పెట్టారు. దీనివల్ల ఏమవుతుంది, అందులో స్టాఫ్ కూడా కొత్త వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే ఓటింగ్ చాలా స్లోగా జరుగుతుంది. స్లోగా జరగడం వల్ల మందకొడిగా అవుతుంది, వచ్చిన ఓటర్లు కూడా విసిగిపోయి వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచనలో ఉన్నారు. మరి ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఈరోజు సెలవిచ్చి ఇక్కడ పోలింగ్కి వస్తే ఇక్కడ కనీస ఏర్పాట్లు కూడా లేవు. మొదటి నుంచి పీడిఎఫ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ అందరికీ అండగా తోడుగా నిలబడ్డాం. వాళ్ళ ఉద్యమాల్లో ఉన్నాం, అందుకని అందరూ నాకు మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీచరు గ్రాడ్యుయేట్ ఈ నియోజకవర్గంలో 2 సీట్లు పీడిఎఫ్ అభ్యర్థులు గెలవబోతున్నారు. అత్యంత భారీ మెజార్టీతో గెలుస్తాం. కొంతమంది కావాలని అధికార పార్టీ వాళ్ళు దుర్వినియోగం కూడా చేశారు అధికారాన్ని, అయినా ప్రైవేటు ఓటర్లు కూడా నాకు పూర్తి మద్దతు తెలియజేశారు. కాబట్టి తప్పనిసరిగా గెలవబోతున్నామని తెలియజేస్తాం. ప్రభుత్వ అధికారాల నిర్లక్ష్యం వల్లే మందకొడిగా సాగుతుందండి ఈ పోలింగ్ అని చెప్పి ఏదైతే పీడిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి 2 అభ్యర్థుల స్థానాలు ఖచ్చితంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయక్తో మహిద్, ఎంత్రీ న్యూస్, నెల్లూరు.